ప్రధాని నరేంద్ర మోదీని ఒక్క మాట కూడా అనని జగన్ కు పాదయాత్ర చేసే హక్కు లేదు అంటున్నారు విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. గతంలో రాబందుల పరిపాలన చేసిన వ్యక్తులు ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పవన్ లో యూటర్న్లు తీసుకున్నారు అంటున్న జలీల్ ఖాన్ తో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరికొన్ని రోజుల్లో కృష్ణా జిల్లాకు చేరుకునుంది. అయితే జగన్కు పాదయాత్ర చేసే హక్కే లేదని అంటున్నారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ప్రస్తుతం జలీల్ ఖాన్ మనతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. సో ఎలా చూస్తారు మీరు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచున్నా, నా దగ్గర మీ పాదయాత్ర పులివెందల నుంచి కృష్ణా జిల్లాలో వచ్చేదాకా కూడా నిన్నటి వరకు ఇవాటి వరకు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అంటున్నారు తప్ప మోడీ పేరు మీ నోటి నుంచి రాలా, మాకు రావాల్సిన డిమాండ్స్ మీ నోటి నుంచి రాలా. మీరు అబద్ధాలు మాట్లాడుకుంటానికి పాదయాత్ర చేస్తున్నారు పూలివెందల నుంచి ఇక్కడ దాకా, కానీ నిజాలైతే చట్టసభల్లో మాట్లాడగలుగుతారు, అబద్ధాలు చట్టసభల్లో మాట్లాడలేరు. కాబట్టి చట్టసభలతో భయపడి మీరు ఒక డ్యాష్గా తయారు చేసుకుని చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు. ఎంపీలు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయలేదని చెప్తున్నారు. అయితే మీ ఎంపీలు అసలు లోక్సభ ఎంపీలు కూడా రాజీనామా చేయలేదు. మేము చేయాల్సిన అవసరం లేదు, మాకు అవగాహన ఉంది. ఎక్స్పీరియన్స్ పార్టీ ఇది, చరిత్ర కలిగిన పార్టీ ఇది, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. ఎంపీలు రాజీనామా చేసి ఏం చేస్తావు నువ్వు? పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు? నువ్వంటే రహస్యంగా విజయసాయి రెడ్డిని ఇంకొక ఎంపీని పెట్టావు. మేము రహస్యం చేయలేదే, సీఎం ఆఫీస్కి పదే పదే తిరగలేదే, రాష్ట్రం కోసం ఇస్తున్న నిధులకు కూడా అడ్డగొట్టారు. మీరు పోలారం ఇంత మంచి ప్రాజెక్ట్ని మీరు వెళ్ళి అడ్డగొట్టారు, అమరావతి విషయంలో అడ్డగొట్టారు. మేము ఇవాళ చెప్తాం కాదు, 2.5 సంవత్సరాలు చెప్తున్నాం. చంద్రబాబు గారు ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు. భారతదేశంలో మోడీకి వ్యతిరేకంగా ఎవడు ఏదైతే తిప్పి చూపించలా, ఇవాళ మోడీకి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జాతీయ పార్టీలందరినీ కూడా ఏకం చేసి మా హక్కుల్ని కాపాడుకుంటామని ధైర్యంగా మాట్లాడిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాట? మీ నేతలంతా ఇక్కడ చూసుకుంటే రాజధానిలో ఎక్కడ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చూస్తున్నాం, వాళ్ళంతా పోరాటం కొనసాగిస్తున్నారు. మరి మీ పోరాటం ఎక్కడ ఉంది? పోరాటం అంటే ఏంటమ్మా? పోరాటం ఏంటంటే కాలక్షేపంగా వెళ్ళి ఫోటో దిగి వంటలో వండుకుంటామా? అసలు దట్ ఈజ్ నాట్ ఏ పోరాటం. మా పోరాటం నిజాయితీతో ఉంది. మా ఎంపీని ఈరోజు కూడా రోడ్డు లోపల బయట పోరాటం చేస్తున్నారు నిజాయితీగా. మేము కూడా రేపు వాళ్ళకి సంఘీభావంగా ఒక అల్లగా అల్లరి చిల్లర పనులు చేయము మేము. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. స్వయన్న ముఖ్యమంత్రి గారే సైకిల్ మీద వెళ్ళారు ఆ రోజు, మేమంతా కూడా పాల్గొన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తున్నాం, అరే గౌరవ ముఖ్యమంత్రి గారు, జాపాన్ పద్ధతిలో మేము ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా నిరసన తెలియజేయాలంటే మైండ్లెస్ ఫెలోస్ ఏమంటున్నారా, రా రా సింగపూరు జాపాన్లో ఏదైనా తప్పు చేస్తే ఊరి వేస్తారు ఇక్కడ వేస్తారా అంటున్నారు. ఒకదానికి ఒక పొంతు ఏముందండి? రాష్ట్రానికి అన్యాయం జరగదు, రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగకూడదు, అశాంతి ఉండకూడదు. మన విధానంతో చేద్దామని ఆ గౌరవ బ్రాడ్ వ్యూస్తో ఆయన చెప్తుంది, దాన్ని కూడా ఉల్టా క్రియేట్ చేస్తాం. మా ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంపీ గారికి ఎంపీలకి సంఘీభావం తెలియజేస్తాం. మా పోరాటం మోరా మోడీతో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చాలో మా నాయకుడు గారు నిర్ణయిస్తారు, దాని ప్రకారం పోతాం తప్ప ఫోటోల కోసం వంటలు ఈ కూరగాయల కోసం చేరదు. వైసీపీని ఇంతగా విమర్శిస్తున్నారు కానీ మీరు ఇంకా వైసీపీ గుర్తుతోనే కదా ఎమ్మెల్యేగా అయ్యారనేది వాళ్ళ ఆరోపణ. మేము వైసీపీ నుంచి ఎందుకు వచ్చామంటే ఎమ్మెల్యే ఆయన మా ఎమ్మెల్యే మేము గౌరవించలేం. ఆయన మేము చెప్పిన మాట వినడు, ఆయనకి అసలు ఎంతసేపు ముఖ్యమంత్రి, తను ముఖ్యమంత్రి అయిపోవాలి. నేను ఒక్కడిని ఏంటండి, వాళ్ళ చుట్టూ దగ్గర బంధువులు బయటకు వచ్చేసారు. నేను వైసీపీలో గెలిచిన మాట వాస్తవే, కానీ విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ పార్టీ 2 చోట్ల ఓడిపోయినాయి, ఇక్కడ ఒకటే నేను గెలిచా. పార్లమెంట్ సభ్యులు ఓడిపోయాడు, నేను గెలిచా. భగవంతుడు ప్రజల దయ వలన, దేవుళ్ళు దయ వలన, ప్రజలు నేను చేసిన మేలు పనుల వలన నాకు వాళ్ళు ఓటేసి గెలిపించు. నేను అపోజిషన్ పార్టీలో ఉండి నా నియోజకవర్గంలో ఒక పైసా పనిచేయలేబే, రోజు బాధపడేవాడిని ఆ విధంగా. ఒక పక్క నమ్ముకున్న పార్టీ నాయకుడు వినట్లా, ప్రజలు ఓటేస్తే వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నా, ఏం చేయాలని బాధపడేవాడిని. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సారథ్యంలో తెలుగుదేశంలో వచ్చినాక నా నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు అభివృద్ధి పనిచేస్తాను. నా ప్రజలు ఓటేశాను, నేను ప్రజలకు న్యాయం చేశానని ఇవాళ సంతోషిస్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తాను,
నీతి నిజాయితీగా రాజకీయాలు చేయండి, ప్రజల కోసం పోరాడండి. మీ ముఖ్యమంత్రి అవటం కోసం పోరాడుతాం అనేది తప్పు అంటున్నా. జగన్ పాదయాత్ర కేవలం సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంటున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో హసీనా టీవీ నుండి విజయవాడ.